మనలను ఆరాధనలో నడిపించుటకు అనుదిన జీవాహారం. గర్వము వలన జగడమే పుట్టును, ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 10వ వచనం. ఈరోజు మనుషుల మధ్య పలు రకాల కారణాల వలన జగడాలు పుట్టుకొస్తున్నాయి. ఆస్తుల పంపకాల విషయంలో కానీ, భార్య భర్త మాట వినకపోవడం వల్ల కానీ, ఇలా మనం చూసుకుంటూ పోతే ఎన్నో కారణాల వల్ల మనుషుల మధ్య గొడవలు వస్తున్నాయి. అయితే దేవుని వాక్యం గర్వం వలన జగడమే పుట్టును అని సెలవిస్తుంది. అంటే స్నేహితుల మధ్య కానీ, సంఘాలలో కానీ, కుటుంబంలో అత్తా కోడళ్లకు, అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్ళకు, ఇలా చివరకు ఒక దేశానికి మరొక దేశానికి మధ్య యుద్ధాలు రావడానికి గర్వం కూడా కారణం కావచ్చు. జగడాలు జరుగుతున్నప్పుడు ఏ ఒక్కరూ కూడా నాలో లోపం ఉంది అని ఒప్పుకుంటే జగడం అక్కడికక్కడే సమసిపోతుంది. కానీ ఇద్దరు గర్విష్ఠులైతే జగడం ఆగదు. అంతేకాదు, గర్వం వలనే మాట పట్టింపులు, మనస్పర్ధలు కలుగుతాయి. ఒకనాడు పరలోకంలో జరిగిన ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, యెషయా గ్రంథము 14వ అధ్యాయము 14-15 వచనములు, మేఘ మండలము మీదికి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనసులో అనుకుంటివి కదా. నీవు పాతాళమునకు, నరకములో ఒక మూలకు త్రోయబడితివే. ఒకనాడు పరలోకంలో దేవుని దగ్గర ఉన్న లూసిఫర్ అనే ప్రధాన దూత గర్వంతో, అహంకారంతో, దేవునితో సమానంగా ఉండాలని దేవుని మీదే తిరుగుబాటు చేసింది. చివరికి అది పాతాళ లోకంలోకి త్రోయబడింది. అది ఇప్పుడు భూలోకంలో సాతానుగా మన మధ్య చలామణి అవుతుంది. గర్వం వలన తనకు ఉన్న గొప్ప ఆధిక్యతను కోల్పోయి చివరికి నాశనాన్ని కొని తెచ్చుకుంది. ఈరోజు మనం సమాధానకర్త అయిన యేసుక్రీస్తుని కలిగి ఉన్నాం. అయితే మనలో అహంకారము, గర్వపు మనస్సు ఉండక దేవుని సముఖంలో, అటు సమాజంలో నెమ్మది కలిగి సమాధానంతో నడుచుకొని దేవుని నామానికి మహిమకరంగా జీవించాలి. ఒకవేళ ఇప్పటికీ మనలో గర్వం అనే లక్షణం ఉంటే ఈ క్షణం దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలి. దేవుని వాక్యానుసారంగా బ్రతుకుతూ ఆశీర్వదించబడాలి. దేవుణ్ణి ఘనపరిచి దేవునికి విధేయులుగా జీవిద్దాం. ప్రార్థన. పరలోకపు తండ్రి, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈనాడు మా అందరితో మాట్లాడినందుకు మీకు స్తోత్రములు. గర్వం వలన జగడమే పుట్టును అని వాక్యం ద్వారా మాకు తెలియజేశారు. దేవా, మాలో ఏ కొసాన గర్వం అనేది ఉండక తగ్గింపు మనసుతో, వినయ మనసుతో మీదుట మీ ఉండుటకు సహాయం చేయండి. మిమ్మల్ని మహిమపరిచి, మిమ్మల్ని ఘనపరిచి, మీ యొక్క నామాన్ని గొప్ప చేసేవారుగా మీ ఉండుటకు సహాయం చేయమని సాతాను యొక్క లక్షణం మాలో ఉండక యేసుక్రీస్తు వారు కలిగి ఉన్న మనస్సును మేము కలిగి ఉండుటకు కృప చూపించమని పరిశుద్ధాత్మని సహాయము మాకు దయచేస్తారని ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.